हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। वीडियो रैतु अच्चंपेट नारकनूल जिल्ला कांटाक्ट अवडं जरिगिंदी। कृष्णा अने रैतु तन पोलंलो सक्सेस्फुल गा ओक 3 पाइंट्ल वरकु पेट्टिंचुकोनि क्रासिंग चेयिंचुकोवडं जरिगिंदी मन आन्लैन पद्धति द्वारा। अयिते ओक पाइंट अनेदि मन रिकमेंड चेयडं जरिगिंदी आ रैतुकु सक्सेस्फुल गा ओक 3 इंच्ल वरकु वाटर अनेदि रावडं जरिगिंदी। अदे गुड विल तो ई कृष्णा अने रैतु ఇంకొక రైతు పక్క రైతుకు తన అతని పొలంలో ఒక 3 పాయింట్ల వరకు వెట్టించుకొని మన ఆన్లైన్ పద్ధతి ద్వారా క్రాస్ చెకింగ్ చేయించుకోవడం జరిగింది। క్రాస్ చెకింగ్ చేసిన తర్వాత డ్రిల్లింగ్ చేసినటువంటి ఈ పాయింట్ అనేది మనం రికమెండ్ చేయడం జరిగింది। సక్సెస్ఫుల్ గా ఒక 2 ఇంచ్ వాటర్ పైనే రావడం జరుగుతుంది। మనం చెప్పిన విధంగానే చెప్పిన లోతుల్లో చెప్పినంత వాటర్ అనేది రావడం జరిగింది। ఈ విధంగా రైతులు ఒకరి ద్వారా ఒకరికి హెల్ప్ చేసుకోవడం ద్వారా రైతులు ఈ కరువు పరిస్థితుల్లో అనవసరమైన పాయింట్లు వేసుకొని బోర్లు వేసి నష్టపోకుండా మన ఆన్లైన్ పద్ధతి ద్వారా క్రాస్ చెకింగ్ చేయించుకోవడం ద్వారా ఇచ్చిన పాయింట్లో రైతుకు ఎక్కువ నీళ్ళు వచ్చే పాయింట్ ఏది, ఎంతలో త్వరకు వెళ్ళాలి, ఎన్ని గ్యాపులు వస్తాయి, అవి ఏ డైరెక్షన్లో వస్తున్నాయి అనేది రైతుకు పూర్తిగా క్రాస్ చెకింగ్ చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది। ఈ విధంగా రైతు తన పొలంలో పెట్టించుకున్న 3-4 పాయింట్లు ఎక్కువ నీళ్ళు వచ్చే పాయింట్ అనేది రైతుకు రికమెండ్ చేయడం జరుగుతుంది। ఈ విధంగా డ్రై ఏరియా రైతులు ముఖ్యంగా ఈ కరువు పరిస్థితుల్లో తమ పంటలు కాపాడుకోవడానికి రైతులు కొత్తగా బోర్లు వేస్తున్నారు। ఆ రైతులు అనవసరమైన పాయింట్లు వేసుకోకుండా తాము పెట్టించుకున్న పాయింట్లలో వేసే ముందర క్రాస్ చెకింగ్ చేయించుకోవడం ద్వారా అనవసరమైన పాయింట్లు వేసుకోకుండా ఎక్కువ నీళ్ళు వచ్చే పాయింట్ ఏది, ఎంతలో త్వరకు వెళ్ళాలి, ఎన్ని గ్యాపులు వస్తాయి అవి అనేది క్రాస్ చెకింగ్ చేసి పూర్తిగా వివరించడం జరుగుతుంది। ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా వీడియోను పక్క రైతులకు షేర్ చేయండి। 180 మధ్యలో వచ్చినా వచ్చినాయా? 2 ఇంచుల వరకు వచ్చిన వాటర్ అదే 70-80 వచ్చింది మీరు చెప్పినట్టే, మీరు ఎట్లా చెప్పారు అట్లా వచ్చిందంట। అవునవును, మంచి వాటర్ మంచి వాటర్ వచ్చినాయి, మంచిగా వచ్చినాయి వాటర్।